బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. గత 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్తో నవంబర్ 24 వరకు ఊరట లభించినట్టయింది చంద్రబాబుకి. ఇక స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అలీం గారు. ఇక్కడ చంద్రబాబుకి బెయిల్ మంజూరైంది, మధ్యంతర బెయిల్ అనుమతిస్తూ హైకోర్టు కూడా ఇప్పటికే తీర్పు అయితే వెలువరించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి కొద్దిగా ఊరట లభించిందని కూడాను మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి చంద్రబాబు సుమారు 52 రేపుతో 53 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఆయనకి స్కిన్ అంటే బొల్లి వ్యాధి అనేది ఉన్న నేపథ్యంలో విపరీతమైన ఎలర్జీ వచ్చి ఒళ్ళంత దద్దుర్లు వచ్చాయి. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవడానికి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులకు మెడికల్ బులెటిన్ అంటే ఎవరైతే జైళ్ల శాఖ ఉందో ఐసీఆర్లో ఒక వైద్యుల బృందం కూడాను ప్రత్యేకంగా ఆయన వైద్యులు కూడాను నియమించడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే హైకోర్టులో ఈ అంశాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుండదు కాబట్టి 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు కూడాను న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అభ్యంతరాన్ని సిఐడి అధికారులు అటు జడ్జి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన కొన్ని అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇద్దరు డిఎస్ఏల పరోక్షణలు మాత్రమే చంద్రబాబు ఉండాలని చెప్పి కూడాను సిఐడి న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కూడాను సిఐడి న్యాయస్థానం చెప్పిన ఏదైతే వాదన ఉందో దానికి కూడాను హైకోర్టు ఒక విధంగా ఏకీభవించిందని చెప్పు. దానికి సంబంధించిన అప్డేటు, దానికి సంబంధించిన విధి విధానాలను కూడాను హైకోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ 4 వారాలు అంటే 1 నెల రోజుల పాటు చంద్రబాబుకు సంబంధించి ఇంటి వద్ద వైద్యం గాని అవసరమైతే ఆసుపత్రిలో గాని వైద్యుల పర్యవేక్షణ ఉండే అవకాశం ఇవ్వటం పట్ల ఇటు తెలుగుదేశం పార్టీ చెందిన ముఖ్యమైన నాయకులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు, సతీమణి, నారా భువనేశ్వర్ తో పాటు నారా లోకేష్, నారా బ్రాహ్మణి కూడాను ఏదైతే రాజమండ్రి సబ్జెల్ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మొత్తమే కూడాను 53 రోజుల పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేత, పార్టీకి సంబంధించిన అగ్రనేత, తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లోపల ఉండటం పట్ల పూర్తిగా పార్టీ నిర్వీర్యం అయిపోయిందని చెప్పొచ్చు. మరో పక్కన ఇప్పుడున్న ఏదైతే టఫ్ పొజిషన్ లో లోకేష్ ఏ మేరకు రాణించగలడు, అతను ఎంతవరకు ఏదైతే ఆ ట్రబుల్స్ వచ్చినప్పుడు పార్టీని ఏ విధంగా గట్టెక్కించగలడు అనేది కూడాను తేటా తెల్లటం అవటం జరిగింది. ఈ 52 రోజుల పాటు సుమారుగా చంద్రబాబు పడిన కష్టాలు పగబడికి కూడా రాకూడదని చెప్పేసి స్వయంగా తెలుగుదేశం పార్టీ నేతలే చెప్తున్నారంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పరిస్థితి ఎంత దారుణంగా ఎంత దయనీయంగా ఉందో కూడాను అర్థమవుతుంది. మరో పక్కన ఐటీడీపీ కానీ టీడీపీ కానీ టీడీపీ సంబంధించిన సోషల్ మీడియాలో చంద్రబాబు రాక సందర్భంగా టపాసులు కాల్చుతూ ఆయనకు స్వాగతం పలుకుతున్నారని ఒక రకంగా ప్రచారం జరుగుతుంది. కానీ అది కూడా ఎక్కడా కూడా లేని పరిస్థితి అయితే ఉంది. విజయవాడలో ప్రస్తుతం ఈ వార్త తెలిసి సుమారు 1 గంటకు పైగా కావస్తుంది. అయినా సరే ఎక్కడా కూడాను ఎవరు కూడా స్పందించలేని ఒక ఇబ్బందికర పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే అలీం, చంద్రబాబుకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసిన తీర్పు వెలువరించింది. అంటే 4 వారాల తర్వాత పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది, దీని గురించి టీడీపీ శ్రేణులు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. మధ్యంతర బెయిల్ అనేది ఎప్పుడైనా సరే రద్దు చేయవచ్చు. ఆయన ఖచ్చితంగా 30 రోజుల పాటు ఆ బెయిల్ కంటిన్యూ చేయాలని చెప్పి ఎక్కడా లేదు. అయితే సుప్రీంకోర్టులో 8/9 క్యాష్ పిటిషన్ సంబంధించి అలాగే గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని దాని మీద కూడా సుప్రీంకోర్టులో కేసు రిజర్వ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను కూడాను సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడాను మధ్యంతర బెయిల్ అనే ఆ పదం కూడా అందుకే వాడారు. ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే తిరిగి ఎవరైతే ముద్దాయి, అది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, తిరిగి ఆయన్ని మళ్ళా సిఐడి అధికారులు అదుపులో తీసుకొని అది రాజమండ్రి సబ్ జైలుకి తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఏంటంటే కొద్దిగా ఆయన వయసు రీత్యా కూడాను ఇటు ప్రభుత్వం కూడాను ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు అనే మటుకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో కలిసి ఇప్పుడున్న యువ ముఖ్యమంత్రి
జగన్ ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే చంద్రబాబు వయసు దృష్టిలో పెట్టుకుని ఒక విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎక్కడా కూడాను ఆయన విషయాల్లో ఇన్వాల్వ్ కాకపోవటంలో మాత్రమే ఈ రోజు బెయిల్ వచ్చిందని కూడాను మనం భావించవచ్చు. నిజంగా సిఐడి గాని ప్రభుత్వం గాని పూర్తిగా కలెక్ట్ చేసుకుని ఇతనికి బెయిల్ ఇవ్వద్దంటే ఖచ్చితంగా హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వని పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే ఇప్పటి వరకు వ్యవస్థల్ని మేనేజ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు ప్రాప్తాన్ని చేస్తున్న నేపథ్యంలో 52 రోజుల పాటు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి వేలాది కోట్లు వెనకేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం పైన వారు ఇటు చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు రకరకాలుగా న్యాయమూర్తులు నిందించారు. ఇప్పుడు బెయిల్ వచ్చినప్పుడు ఏ న్యాయమూర్తులు ఏ విధంగా బెయిల్ ఇచ్చారనే దానిలో కూడాను ప్రాపకాండ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను చంద్రబాబు మధ్యంతర బెయిల్ పైన స్పందన నిల్లని చెప్పొచ్చు. ప్రత్యేకించి మధ్యంతర బెయిల్ ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవేళ నిన్న ప్రత్యేకంగా సిఐడి న్యాయస్థానంలో ముందు అంటే మధ్యాహ్నానికి సంబంధించి కొనుగోలు సంబంధించి కూడాను సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఆ కోర్టు కూడాను నమోదు చేయొచ్చు అని చెప్పి వారికి ఆమోదం లభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళా దానికి సంబంధించిన కస్టడీ అనుమతి కోరుతూ కూడాను అంటే సిఐడి న్యాయస్థానానికి ఇటు సిఐడి తరపు న్యాయవాదులు సిఐడి ప్రభుత్వం ఏమైతే ఏజీ సుధాకర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబుకు సంబంధించి మధ్యంతర బెయిల్ అనేది కూడాను ఒక రకంగా కొద్దిగా ఎవరైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఊరట లభించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్కన నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలని బస్సు యాత్రలో బిజీగా ఉన్నారు, మరో పక్కన నారా లోకేష్ ఎక్కడ ఏంటి పరిస్థితి అనే దాని మీద కూడా ఆయన బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను చంద్రబాబు తిరిగి వస్తే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇప్పటివరకు ఎవరి పాత్రలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడాను ఒక పోస్ట్ మార్టం అంటే తెలుగుదేశం పార్టీ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా లభిస్తుంది. కొద్దిగా పార్టీకి వెసులుబాటు సంబంధించిన అంశంగా కూడాను చంద్రబాబు బెయిల్ ని మనం పరిగణించవచ్చు. దీంతో పాటు అంటే ఇప్పుడు స్కిల్ క్యాంప్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరైంది, అంటే దీంతో పాటు వివిధ కేసులకు సంబంధించి వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి చంద్రబాబు పైన ఉన్న కేసులు, వాటి పరిస్థితి ఏంటి? అంటే మీరు అన్నట్లుగా ఖచ్చితంగా నిన్న ప్రత్యేకించి కూడాను మద్యం కుంభకోణాలకు సంబంధించి సిఐడి అటు తన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని మీద అనుమతి కూడాను అటు ఏసీబీ న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసు కూడాను అటు ఏసీబీ సంబంధించిన కేసుకి నమోదు చేసే అవకాశం ఉంది. మరి పక్కన చాలా కేసులు గతంలో పొంగనూరు సంబంధించి లాండ్ ఆర్డర్ ఇబ్బంది పెట్టిన అంశం మీద కూడా స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఒక్కటే ఏదైతే వేరే పొంగనూరుకు సమీపంలో ఊర్లో అడావుడు చేసినప్పుడు దానికి సంబంధించి మాత్రమే హైకోర్టులో స్టే రావడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కన అంశాలు పెడితే ఒకదాని తర్వాత ఒకటి కేసులు అంటే సిఐడి నమోదు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టులో వచ్చిన బెయిల్ తో కొద్దిగా తెలుగుదేశం పార్టీకి ఒక సపోర్ట్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఏదైతే 52 రోజుల గ్యాప్ తర్వాత కూడాను చంద్రబాబు నాయుడు చాలా ఉత్సాహంగా బయటకు వస్తారని అందరు భావించారు. కాదు కొద్దిసేపటి క్రితం రాజమండ్రి సబ్ జైలు దగ్గర పరిస్థితి మనం గమనించినట్లయితే ఏదో తెలియని ఆందోళన ఎందుకు వచ్చాడు అని బయటకు అన్నట్లు కూడాను నారా భువనేశ్వరి నారా లోకేష్ అటు బ్రాహ్మణులు వెళ్లే పరిస్థితి కూడాను మనం జైలు దగ్గర చూస్తున్నాం. పెద్ద ఎత్తున బాబు గారు బయటకు వస్తారంటే ఊరంతా ఊగిపోతుంది, పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తారని చెప్పి కూడాను ఈబీఎన్ గానీ టీవీ అని ఛానల్లో ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన రాకని ఎవరైతే సొంత కుటుంబ సభ్యులే జీర్ణించుకోలేని పరిస్థితి లాగా అనిపిస్తుంది. ఎందుకంటే బాబు గారి పరిస్థితి అయిపోయింది కాబట్టి సెకండ్ ఎవరు పార్టీలో పొజిషన్లు ఏంటని చెప్పి కూడాను అప్పుడే తెలుగుదేశం పార్టీలో చర్చ మొదలైన నేపథ్యంలో బాబు గారి బెయిల్ ని కూడాను చాలా లైట్ గా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీసుకున్నట్లుగా ఉన్నాయి. అయితే దీంతోపాటు అంటే మీరన్నట్టు నిన్న ఆల్రెడీ మద్యం కేసుకు సంబంధించి అంటే మద్యానికి సంబంధించి టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక ఆరోపణల మీద నిన్న నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది చంద్రబాబుకి, దీనిపైన అప్డేట్స్ ఏంటి? అంటే దీనికి సంబంధించి విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే ఇక్కడే ఏదైతే 2014 నుంచి 2019 కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏదైతే పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇక్కడేదో మద్యం కుంభకోణాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్న పురంధేశ్వరి గారు సొంత బావగారిని కూడా పట్టించినట్లుగా ఉంది. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ప్రస్తుతం కొన్ని బ్రాండ్లన్నీ కూడాను తెలుగుదేశం పార్టీ అనుమతితో అప్పట్లో ఉన్న ప్రభుత్వ అనుమతితోనే ఆ బ్రాండ్లన్నీ కూడాను ఏపీలో తీసుకురావడం జరిగింది. పొద్దున లేస్తే జగన్ ముందు అని చెప్పి ఒక విష ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి మద్యం కుంభకోణంలో బాబు గారు వేల కోట్లు ఎత్తేశారు కాబట్టి ఆ కేసు కూడాను రేపు ఏసీబీ న్యాయస్థానం స్వీకరించి ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే
బాబు గారి పరిస్థితి ఏంటనే దాని మీద కూడా అప్పుడే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎక్కువగా భూమి భూమి బీర్ గాని తర్వాత ఏదైతే దాని కొన్ని పేర్లు అప్పట్లో గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఆధీనంలోనే ఎక్సైజ్ సంబంధించి కూడా కొన్ని డిస్ట్రిక్ట్ల అనుమతితో రాష్ట్రంలో ఆ మందుల అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడాను గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆ ముఖ్యమంత్రి అయిన ఆంధ్రప్రదేశ్ ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు ప్రచారం చేయడం, వెటకారాలు చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ షాక్ ఒక విధంగా ఏదైతే ప్రస్తుతం ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కంటే పెద్ద కేసు ఎక్సైజ్ సంబంధించిన ఆ కేసు అని చెప్పొచ్చు. దానికి సంబంధించి అయితే చంద్రబాబు నాయుడికి ఆ బెయిల్ కూడా రాకపోవచ్చు అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే అలీం, అంటే ఇప్పుడు చంద్రబాబు ఒక అపారమైన రాజకీయవేత్తగా అంటే అనుభవం ఉన్న వ్యక్తిగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి, సో అతను అంటే ఇప్పుడు వరుసగా అతనిపైన కేసులు అవ్వడము, వరుసగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతని అక్రమాలు మొత్తం కూడా వరుసగా బయటపడుతూ అంటే అతనికి జైలుకు పంపడం జరిగింది. దీన్ని ఏపీ ప్రజలు ఎలా చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పైన కొద్దిగా కూడా స్పందన లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్స్పెషల్లీ నేను నివాసం ఉండే విజయవాడ గానీ ఇటు గుంటూరులో గానీ అమరావతి ఉద్యమం పెద్ద ఎత్తున కూడా నడుస్తుంది. ఈ ప్రాంతానికి చెందిన ఎవరైతే అమరావతి రైతులే అక్కడ రాజమండ్రి క్యాంప్ ఆఫీస్ లో కూడా కనబడుతున్నారని చెప్పేది ఆ ప్రతి ఒక్కరు చెప్తున్న విషయం. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలని ఇప్పుడు ఒక కామెడీ లాగా, అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రనేత విజనరీ ఉన్న బాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ కూడాను ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి కొద్దిగా బూస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలో దింపడం, ఆయన ద్వారా పొత్తులు ప్రకటించడం కూడాను చంద్రబాబు అండ్ కంపెనీ చేసిన ఒక నిర్ణయంగా కూడాను భావిస్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్ కి చేసే కార్యక్రమాలకి స్పందన లేదు, నారా భువనేశ్వర్ చేస్తున్న కార్యక్రమాలకు అంతకంటే స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీతో ముందు నుంచి మిలాఖత్ అయ్యి ఎంతో ఎంతో కొంత అప్రతిష్ట పాలవుతున్న మా ఏదైతే జనసేన అధినేత ఆ పవన్ కళ్యాణ్ రాక వల్ల కొద్దిగా చంద్రబాబుకు సంబంధించిన కోర్టు విషయాలు కానీ చంద్రబాబు సంబంధించిన అరెస్ట్ విషయాలు కూడాను బయట ప్రపంచానికి తెలవడం జరిగింది. అంతేగాని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టారో వారెవరు కూడాను చంద్రబాబు అరెస్ట్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాన్ని కూడాను చాలా లైట్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బాబు గారి పరిస్థితి ఎలా ఉంటే రేపు ఎన్నో కుంభకోణాలు చేసిన కొంతమంది మంత్రుల పరిస్థితి, గతంలో పరిపాలించిన మంత్రుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి కూడాను వారికి ఒక ఆందోళన వ్యక్తం అయింది. ఇప్పటికే ఏదైతే అమరావతి భూముల కొనుగోలు సంబంధించి కూడాను ప్రతిపాటి పుల్లారావు కావచ్చు, మాజీ మంత్రి నారాయణ కావచ్చు, వీళ్ళందరి మీద కూడాను కేసులు నమోదై ఉన్నాయి. వారందరూ కూడా హైకోర్టులో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అధినేతకే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తమ పరిస్థితి ఏంటని చెప్పి కూడాను అవినీతి చేసిన మంత్రులందరూ కూడా కొద్దిగా అవి ఆందోళన వ్యక్తం చేస్తాం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎవరు కూడాను చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడాను చాలా లైట్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే అలీం, అంటే వరుస కేసుల నేపథ్యంలో బాబు అంటే రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటారు? ఫ్యూచర్లో టీడీపీ నిలవగలుగుతుందా ఏపీలో? అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేయట్లేదని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. తన శిష్యుడు ఆ రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డిని నిలబెట్టాలి, రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధికారంలో వస్తే ఆ కేసీఆర్ ప్రాబల్యం తగ్గుద్ది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడాను జగన్ ప్రాబల్యం తగ్గుద్ది అనే ఒక పిచ్చ క్యాలిక్యులేషన్ లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లున్నారు. ఇందులో బాగానే తను ఇండియా కుటుంబంలో ఉంటారా లేకపోతే ఎన్డీఏ కుటుంబం ఉంటారా అనేది కూడాను సుష్టం చేయలేని పరిస్థితి అయితే చంద్రబాబు దగ్గర ఉంది. నేపథ్యంలోనే పూర్తిగా చంద్రబాబు రేపు వచ్చే ఎన్నికలు ఏ విధంగా ప్రభావం చూపుతారనేది ఏమీ చెప్పలేని పరిస్థితి. ఒకవేళ తెలంగాణలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడాను ఎక్కడా పోటీ చేయలేక సీట్లన్నీ కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టి పార్టీ కూడా ఎత్తేసేస్తారని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అలీమ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.